ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఐదుగురు తండ్రుల గురించి కూడా చాణక్య నీతి తెలియజేస్తుంది. జనితా చోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితరః స్మృతాః. జనిత అంటే జన్మనిచ్చిన తండ్రి, ఇతడు మొట్టమొదటి తండ్రి. ఎందుకంటే శరీరము ఉంటేనే మిగిలిన సంబంధాలన్నీ ఏర్పడతాయి కాబట్టి శరీరం ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి అతడు తండ్రి శబ్దానికి అర్హుడు. అంతేకాకుండా అతని సోదరులు కూడా, అంటే చిన్నాన్న పెదనాన్న అంటాము, వారు కూడా పితృశబ్దానికి అర్హులు. తర్వాత ఉపనేత అంటే ఉపనయనం చేసినవాడు. అంటే ఉపనయనము మానవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈనాడు భారతీయ సమాజము వివాహానికి ఇస్తున్న ప్రాధాన్యం ఉపనయనానికి ఇవ్వడం లేదు, ఏదో తంతులాగా జరిపేస్తూ ఉన్నారు. కానీ మన ప్రాచీన సమాజంలో ఉపనయనము చాలా ప్రధానమైన కార్యం. ఎందుకంటే ఉపనయనం ద్వారా గురుకులానికి వెళ్ళి వేదాభ్యాసం చేసి ఆత్మస్పృహను పొందుతాడు. ఆత్మస్పృహ పొందిన తర్వాతనే గృహస్థంలోకి రావడానికి అర్హుడవుతాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ఉపనయనం చేసినటువంటి గురువు కూడా తండ్రితో సమానమే, తండ్రి అని మనకు ఈ శ్లోకం చెప్తుంది. తర్వాత యస్తు విద్యాం ప్రయచ్చతి, విద్యాదానం చేసినటువంటి వాడు అంటే అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, ఇతడు కూడా గురువే. జీవితంలో మనము బాల్యం నుండి యవ్వనం వరకు పరిపూర్ణ విద్యను పొందే వరకు ఎంతోమంది మనకు విద్యాబోధన చేస్తూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా గురు పదవాచ్యులే. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని కాదు. బాల్యంలో నేర్పిన వారు తక్కువ, ఒక వయసుకు వచ్చిన తర్వాత నేర్పినటువంటి గురువులు గొప్పవారు, పెద్దవారు అనేటటువంటి భావము సరైనది కాదు. కాబట్టి విద్యను నేర్పిన ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, వారు గురు శబ్దానికి అర్హులే. అన్నదాత అలాగే అన్నము ఇచ్చినటువంటి వాడు, ఆకలికి అన్నం పెట్టి ఆదరించినటువంటి వాడు కూడా తండ్రితో సమానమే, తండ్రే. ఎందుకంటే అన్నం తింటేనే మనిషి బతుకగలుగుతాడు. కనుక మనకి ఎంతోమంది అన్నము పెడుతూ ఉంటారు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆసరాగా నిలబడతారు. అలాంటి వ్యక్తులందరూ కూడా తండ్రులే. కాబట్టి అన్నదానం చేసేటటువంటి వాడు కూడా తండ్రులే. పూర్వము విద్యార్థులు మరి గృహస్థుల దగ్గర భోజనం భిక్ష తీసుకునేవారు కాబట్టి అందరినీ కూడా వారు తండ్రిగా భావించేవారు. ఇది మన భారతీయ పరంపర. తర్వాత భయత్రాత, భయము నుండి రక్షించేవాడు. మరి రకరకాల భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి, అందులో ప్రాణభయం చాలా గొప్పది. అలాంటి ఆపత్కాలంలో ఆపద నుండి రక్షించి ప్రాణదానం చేసేటటువంటి వ్యక్తి కూడా తండ్రే. ఎందుకంటే ఆ సమయంలో అతడు రక్షించకుంటే, ప్రాణదానం చేయకుంటే మనకు జీవితం ముగిసిపోతుంది. అలా రక్షించడం వల్ల మళ్ళీ మనము జన్మ పొందుతున్నాము కాబట్టి అతడు కూడా తండ్రే. ఈ విధంగా మరి ఈ ఐదుగురు తండ్రులు అని చాణక్య నీతి శ్లోకం తెలియజేస్తుంది. వీరే కాకుండా వివిధ రకాలుగా మన మంచిని, మన శ్రేయస్సును, మన ఉన్నతిని కోరేటటువంటి పరోపకారులందరూ కూడా పితృ శబ్ద వాచ్యులే. ఇది విశాలమైనటువంటి భారతీయ పరంపర. కనుక మరి మనం ఆ పరంపరను అనుసరించి ఈ తండ్రులను గౌరవించుకోవాలి. అటువంటి పితృభావన మన మనసులో కూడా పెంపొందించుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.